Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Waiting ముగిసింది కృపా రాణికి లక్కీ ఛాన్స్. ఆమె వృత్తిపరంగా డాక్టర్. దానికి తోడు ఆమె సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతూ శ్రీకాకుళం జిల్లాలో మంచి పేరు తెచ్చుకున్నారు. దాంతో 2004లో వైఎస్ఆర్ కిల్లి కృపారాణిని పిలిచి మరీ ఎంపీగా పోటీ చేయించారు. నాడు ఆమె ఓడినా 2009లో మాత్రం సిక్కోలు సింహం దివంగత నేత కెంజారపు ఎర్రన్నాయుడినే ఓడించి మొత్తం ఏపీ దృష్టిని ఆకర్షించారు. అదే టర్మ్లో ఆమె కేంద్ర మంత్రిగా కూడా కొంతకాలం పనిచేశారు. ఇక 2014 నాటికి జగన్ తన పార్టీలో చేరమని ఆహ్వానం పంపినా కాంగ్రెస్కి కట్టుబడి ఎంపీగా పోటీ చేసి ఓడారు. 2019 నాటికి మాత్రం వైసీపీ జెండా పట్టుకున్నారు. కానీ జగన్ ఆమెకు ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇవ్వలేదు. పార్టీ కోసం పని చేయమన్నారు. అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని చెప్పారు. అలా 3 ఏళ్ల కాలం గడిచింది. శ్రీకాకుళం జిల్లా వైసీపీ ప్రెసిడెంట్గా కిల్లి కృపారాణి పనిచేస్తున్నారు. పార్టీ పటిష్టతకు ఆమె బాగా పాటు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ సీట్లు 4 ఏపీలో ఖాళీ అవుతున్నాయి. అందులో ఒకటి ఆమెకు దక్కుతుందా అన్న చర్చ అయితే ఉంది. వైసీపీ సర్కార్ హయాంలో ఇదే చివరి విడత రాజ్యసభ పదవుల భర్తీ. బంపర్ మెజారిటీతో వైసీపీ అసెంబ్లీలో ఉండడంతో ఈసారి ఖాళీ అయ్యే 4 సీట్లు ఆ పార్టీ ఖాతాలో పడతాయి. దాంతో రాజ్యసభ సీట్లకు రకరకాల పేర్లు వినిపిస్తున్న క్రమంలో కృపారాణి లేటెస్ట్గా జగన్ని స్వయంగా కలిసి వచ్చారు. ఆమెను చూస్తూనే జగన్ గుడ్ లక్ కృపా అని అన్నారని అనుచరులు చెబుతున్నారు. ఆమెకు తగిన న్యాయం చేస్తామని శ్రీకాకుళం జిల్లాలో పార్టీని బాగా పటిష్టం చేయాలని కూడా కోరారని సమాచారం. ఇక శ్రీకాకుళం జిల్లాలో అతిపెద్ద సామాజిక వర్గంగా ఉన్న కళింగ వర్గానికి చెందిన కృపారాణి ఉన్నత విద్యావంతురాలు. ఇక బీసీ మహిళగా ఉన్న ఆమె రాజ్యసభకు ఎంపికైతే వైసీపీ తరఫున ఫస్ట్ టైం ఆ కోటాలో పెద్దల సభకు వెళ్లేది ఆమె మాత్రమే అవుతారు. అన్ని విధాలుగా కృపారాణికి రాజ్యసభ ఎంపీగా ఎంపికయ్యే అర్హతలు ఉన్నాయని ఆమె అనుచరులు అంటున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల సమస్యలతో పాటు ఏపీ సమస్యలు సభలో ప్రస్తావించాలన్నా ఢిల్లీలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు ఆమెకు విరివిగా ఉన్న పరిచయాలు వైసీపీకి ఉపయోగపడాలన్నా కృపారాణిని ఎంపిక చేయడమే సబబని పార్టీ నేతలు అంటున్నారు. మరి జగన్ ఆమెకు గుడ్ లక్ చెప్పారు. రాజ్యసభ యోగం ఉందా అంటే వెయిట్ అండ్ సీ.